శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ మూడో తేదీ శుక్రవారానికి సంబంధించి పాటించవలసిన విధి విధానాలు అలాగే ఆ రోజు నెలకొన్న శుభ ముహూర్తాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం నాడు ఏకాదశి అలాగే పునర్వసు నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషం వరకు ఉంది ఏకాదశి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది అలాగే ఈ రోజున శుభ సమయం మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది అంటే సుమారుగా రెండు గంటల ఆరు నిమిషాల నుండి మూడు యాభై వరకు అనమాట గంట నలభై ఐదు నిమిషాలు అనుకోండి సో ఈ టైం ఏంటంటే మనం సద్వినియోగం చేసుకోవాలన్నమాట ఏకాదశి బాగుంది అలాగే శుక్రవారం బాగుంది నక్షత్రం బాగుంది పునర్వసు నక్షత్రం గురు నక్షత్రము సో ఏంటంటే నూతనంగా ఎవరైనా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వాళ్ళకి చాలా అద్భుతమైన సమయంగా గోచరిస్తుంది వ్యాపార ప్రారంభానికి సంబంధించిన శుభ సమయం రాత్రి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషానికి ఉందన్నమాట ఆ సమయంలో ఎలా ఉందంటే ద్వాదశీ తిథి పుష్యమి వచ్చేస్తుందన్నమాట ఈ రోజున ఆ శుభ నక్షత్రంలో ఆ శుభ సందర్భంలో వ్యాపారం ప్రారంభించటం అంటే మనం ఏంటంటే శాస్త్రోక్తంగా రాత్రి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం శుక్రవారం సాయంత్రం ఇంత దీపారాధన చేసి ఏదైతే ప్రారంభించాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఒక చిన్న వన్ పేజ్ నోట్స్ రాసుకుని అలాగే శుభప్రదంగా ఇనాగ్రేట్ చేసుకుని ప్రారంభించటం అన్నమాట ఇలాంటివి చేసుకుంటే చాలా ఉత్తమోత్తమైన ఫలితాలు వస్తాయి వ్యాపారానికి సంబంధించి ఎప్పుడైనా కూడా బుధవారం శుక్రవారం చాలా బాగుంటుందన్నమాట ఈ రోజున ఏంటంటే ఎవ్వరికీ కూడా రూపాయి కూడా అప్పు ఇవ్వకూడదు అనమాట అలాగే అప్పు తీసుకోకూడదు సాయం సంధ్యా సమయంలో కూడా మీరు ఎవరి దగ్గర పాలు కానీ పెరుగు కానీ అటుకులు కానీ ఇలాంటివి ఏవి తీసుకోవద్దు మీరు కూడా ఎవరికి ఇవ్వద్దు ఈ సంధ్య వేళలో సాధ్యమైనంత వరకు కూడా ఏ పనులు చేయకుండా ఉండటమే ఉత్తమోత్తమైన కార్యక్రమం అనమాట అలాగే ఈరోజున ఏకాదశి ఏకాదశికి సంబంధించి వ్రతాచరణ చేయటం వల్ల ఇహంలో సుఖము పరంలో మోక్షం లభిస్తుందని చెప్తూ ఉంటారు అంబరీషుడు రుక్మాంగదుడు భక్త ప్రహ్లాదుడు దశమహారాజు ఎంతో మంది మహారాజుల దగ్గర నుంచి కూడా సామాన్యమైన ప్రజలు ఋషులు దగ్గర నుంచి కూడా తపస్సంపన్నుల దగ్గర నుంచి సామాన్యమైన వారి వరకు కూడా అందరూ ఆచరించే వ్రతం ఏకాదశి వ్రతం అంటే మనలో ఉన్న ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనస్సు ఇవన్నీ కూడా స్వామికి అర్పణ చేయటమే అసలైన ఏకాదశి వ్రతం అయితే లౌకికంగా చూసుకుంటే దశమి రోజు రాత్రి ఒక పూట భోజనం చేయాలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి హరివాసనం చేయాలి అంటే హరినామ స్మరణ చేయాలి హరి సంకీర్తనం గానం చేయాలి హలీ లీలల్ని స్మరించుకోవాలి భాగవతం పారాయణం చేయాలి అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు మెలకుతో ఉండి మరుసటి రోజు ఉదయం పూజ చేసి పారణ చేసి ఆ భోజనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించాలన్నమాట ఇది ఏకాదశి వ్రత నియమాలు అయితే ఇక్కడ శుక్రవారం వచ్చింది కాబట్టి విశేషంగా ఎరుపు వస్త్రంతో మనము పూజించాలన్నమాట ఎరుపు రంగు దుస్తులు ఎరుపు రంగు పూలు ఎరుపు రంగు పూజా ద్రవ్యాలు పెట్టుకుని లక్ష్మీనారాయణలను ఆరాధించాలి ఎందుకంటే శుక్రవారం కదా శ్రావణ శుక్రవారం ఆఖరి శుక్రవారం కాబట్టి నారాయణలను మీరు ఎంత శ్రద్ధగా ధూప దీప నైవేద్యాలతోటి పూజిస్తారో వాళ్ళు అంతగా సంతోషిస్తారు మనకు అఖండమైన ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తారనమాట కాబట్టి ఈ రోజున మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇంట్లో కూడా కొన్ని సౌభాగ్య చిహ్నాలు ఉంచుకోవాలన్నమాట ఏంటంటే స్వస్తిక్ అనమాట అసలు ఈ పదం వినగానే మనకు ఒక రకమైన లాగా కనిపిస్తూ ఉంటుంది అంటే క్షేమం అని ఇది విఘ్నేశ్వరుని స్వరూపంగా భావిస్తూ ఉంటారు ఏ కార్యమైనా నిర్విఘ్నంగా కావటానికి ఈ చిహ్నాన్ని ప్రయోగిస్తారు కాబట్టి మంగళప్రదమైన ఈ స్వస్తిక్ చిహ్నాన్ని ఇంటి ముఖద్వారానికి రెండు వైపులా ఉంచితే మనకు చాలా మంచిది చెడు దృష్టి చెడు భావం నుంచి మనం బయటపడతాం అలాగే స్వస్తిక్ యంత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు తర్వాత శంఖం దక్షిణావృత శంఖము వామావృత శంఖము ఇవన్నీ ఏంటంటే పూజా మండపంలో మనం పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాస్తు సంబంధిత దోషాలన్నీ కూడా పోతాయన్నమాట అలాగే ఎక్కడ ఏ పూజాగ్రహంలో అయితే శంఖం ఉంటుందో అక్కడ లక్ష్మీ శ్రీనివాసం ఏర్పరచుకొని ఉంటుందన్నమాట అలాగే మంగళ కలసం పూలు తమలపాకులు కొబ్బరికాయ వీటితో కూడిన ఒక మంగళప్రదమైన కలసాన్ని అన్ని రకాల దోషాలు దూరం చేస్తుంది అనమాట అవి ఇంట్లో పెట్టుకోవాలి కార్యస్థలంలో కానీ ఇంట్లో కానీ స్థాపించుకుంటే శుభప్రదం కలసం చిహ్నం ముఖద్వారం మీరు చిత్రిస్తే వాస్తు దోషాలు కూడా పోతాయన్నమాట తర్వాత పచ్చని చెట్లు వాస్తు దోషాన్ని ముఖ్యంగా దూరం చేయడానికి ఇంటి ఆవరణలో చెట్లు పెట్టుకోవాలి అందులో తులసి మొక్క తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి నెగటివ్ స్ట్రీమ్ నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది తులసి చెట్లు అలాగే కొన్ని మనకు ఆరోగ్యప్రదాయమైన కలబంద చెట్టు ఇలా ఇంకా ఇతరత్ర చెట్లు కూడా మనం పెంచుకోవచ్చు అనమాట అలాగే చేపలు భవన ముఖద్వారం మీద జంట చేపల చిత్రాన్ని గీయించుకోవాలి ఈ ఆచారం మనకు చాలా ఇళ్లల్లో కనిపిస్తుంది అన్నమాట శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిగా మత్స్యావతారం ఎత్తాడని పురాణ కథనం ప్రళయకాలంలో ఆ చేప తన గోటి రూపంతో మనం సృష్టి రక్షణ గావించింది అని కాబట్టి ఈ యుగాన్ని అంటే చేపల యుగ్మాన్ని అంటే రెండు చేపలు తిరుగుతున్నట్టుగా ఉన్న చిత్రపటాన్ని మనకు ముఖద్వారం మీద పెట్టుకోవాలన్నమాట ఐదు వేళ్ల చేయి చాలామంది ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం గృహ ప్రవేశ సందర్భాలలో కూడా ఇట్లా ఎరుపు రంగు నీళ్ళల్లో చెయ్యి పెట్టి దాన్ని గోడల కద్దుతారనమాట దిష్టి దోషం పోవడానికి ఆ విధంగా ఇలాంటి కొన్ని కొన్ని సౌభాగ్యప్రదమైన చిహ్నాలను మనం ఉంచుకోవటం అలాగే ఏకాదశి సందర్భంగా ఏంటంటే ముఖ్యంగా క్షవరం చేయించుకోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు గడ్డం తీయకూడదు అలాగే గోళ్ళు కొరకూడదు గోళ్ళు కత్తిరించకూడదు అలాగే ఏంటంటే మనం ఎవరికి అప్పు ఇవ్వకూడదు తీసుకోకూడదు సాధ్యమైనంత వరకు ఏంటంటే ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండాలి ఇంకా మౌనాన్ని పాటిస్తే మరీ మంచిది ముత్తైదువులు ఇంటికి వస్తే వాళ్ళని ఖాళీ చేతులతో పంపకూడదు వాళ్లకు పసుపు కుంకుమ గాజులు తాంబూలం ఇచ్చి పంపించాలి అలాగే ముఖ్యంగా ఈ రోజున ఎవరిని కూడా నొప్పించకూడదన్నమాట మన మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ ఎవరిని నొప్పించకుండా అలా చిరునవ్వుతోటి కాలం గడిపేయాలన్నమాట అలాగే మనకు ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా గోవింద గోపాల ముకుంద మాధవ మధుసూదన అంటూ కూడా ఆ పరమాత్మని నామాలను స్థుతిస్తూ ఈ ఏకాదశి వ్రత భాగంలో చక్కగా కూడా దేవీ దేవతల అనుగ్రహం అందరూ పొందాలి ముఖ్యంగా ఏకాదశి రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అలాగే ఈ రోజున కొత్త చీపులు కొనటం అలాంటివేవి చేయకూడదు శుక్రవారం కాబట్టి అలాగే ఏంటంటే ముఖ్యంగా సాత్విక ఆహారం తీసుకోవాలి తామసిక ఆహారం తీసుకోకూడదు సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటించాలి అలాగే మొక్కలను దానం చేసుకునే ప్రయత్నం చేయలేకపోతే మొక్కలను పెంచుకోవాలి ఇలా కొన్ని కొన్ని నియమాలను భక్తి శ్రద్ధతో పాటిస్తూ ఏకాదశి పర్వదినం సందర్భంగా మీకు సమయం దొరికినప్పుడల్లా కూడా హరినామ స్మరణ చేస్తూ మీరు మీ జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి